varicose veins consultation ujitam avis hospitals telangana mariyu andhra pradesh prastu manam guntur jillaloni mangalagiri lo unnam ikkada oka pedda pushkarani undi chudandi ledha koneru ani kuda anachu 1558 samvatsaramlo rayalavari manalludu timmaraju rayal gari hayamlo erpaatu chesinatuvanti pushkarani 400 ella paatu swami variki sevalandinchindi alage భక్తులకు ఆధ్యాత్మిక చింతనను కలిగించింది ఆ తర్వాత 1970 వరకు బానే ఉన్నప్పటికీ 70 నుంచి ఇప్పటి వరకు మొత్తం అంటే 50 ఏళ్ళు ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయినటువంటి సిచువేషన్ మళ్ళా తిరిగి పునరుజ్జీవనం కల్పిస్తున్నారు అని చెప్పాలి చూడండి మళ్ళా కోనేరు అంతకు ముందు ఉన్నటువంటి రూపుని సంతరించుకుంటోంది లక్ష్మీ నరసింహ స్వామి పానకాల స్వామి ఉంటారు కదా అందరికీ తెలిసిందే చాలా ఫేమస్ ఆలయం ఆ స్వామి వారికి సంబంధించినటువంటి పుష్కరిణి ఇది ఒకసారి ఆ టెంపుల్ కు సంబంధించిన పంతులు గారితో కూడా మాట్లాడదాం ఎప్పుడు నిర్మించారు ఎవరు నిర్మించారు అన్నేళ్ల పాటు భక్తులకు అలాగే స్వామి వారికి ఎన్నో రకాలైనటువంటి సర్వీసులు అందించిన ఈ కోనేరు ఎందుకు మూలబడిపోయింది ఇక్కడ స్వామివారి కృతయుగంలో హిరణ్యక సంహారం తర్వాత నమ్మూచన రాక్షస సంహారం చేసి స్వామి ఇక్కడ ఉగ్రరూపంగా ఉద్భవించారు కొండపైన ఎగువ సన్నిధిలో దిగువ సన్నిధిలో స్వామిని పాండవ ప్రతిష్ఠ లక్ష్మీ సమేత ప్రతిష్ఠించారు శిఖరాగ్రాన జ్వాల నారసింహుడే గండభీర నాస స్వామి ఉంటారు ఇక్కడ మూడు రూపాల్లో స్వామి దర్శనమిస్తారు ఇక్కడ మంగళాద్రి క్షేత్రంలో ఆ స్వామివారి సంబంధించిన క్షేత్రం ఇది కళ్యాణ పుష్కరిణి అంటారు దీన్ని పెద్ద కోనేరుగా పిలువబడుతుంది ఇప్పుడు దీన్ని 1558లో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి సదాశివరాజుల గారి యొక్క మేనల్లుడు తిమ్మరాజయ్య గారు మన ఇక్కడ క్షేత్రాల పరిస్థితి తిరుగుతా తిరుగుతా చివరికి క్షేత్రంలో వచ్చిన తర్వాత ఈ క్షేత్రంలో స్వామివారి మంగళాద్రి క్షేత్రంలో పూర్వకాలం నీళ్లు ఉండేవారు అడుగున ఎక్కడో ఉండేవి ఈ ఎగువ సన్నిధిలో స్వామివారి పానక నివేదన చేయడానికి జలం కావాలి కాబట్టి ఈ జలాన్ని స్వామివారి సమర్పించడానికే నాకు ఈ కోరి భక్తి స్వామి ప్రసాదించారని చెప్పేసి ఈ యొక్క పెద్ద కోనేరు తోమారు ఆంజనేయ స్వామి ఉంటారు లోపల ప్రతినిత్యము ఆంజనేయ స్వామివారి నివేదనలు అర్చనలు తులసి అర్చన అంతా జరుగుతుండేవి తన బ్రహ్మోత్సవాల్లో స్వామివారి ఇక్కడ చక్ర స్నానం జరుగుతుండేది స్వామివారి దాని తర్వాత వైకుంఠ ఏకాదశికి కానీ బ్రహ్మోత్సవాలు కానీ భక్తులు వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ తలనీల సమర్పించడం ఈ పుష్కరంలో స్నానం చేయడం దందర లోపలంటు దాసాంజలి దర్శనం చేసుకుని స్వామివారి దగ్గరికి వెళ్ళి ఇలా మొక్కుబడి సమర్పించుకొని స్వామి దర్శనం చేసుకుని తిరుగుతుండే వెళ్తుండేవాళ్ళు గత కొంతకాలంగా ఈ పక్కనటువంటి రోడ్లు ఇదంతా ఇదైపోయిన తర్వాత కుంగిపోయి లోపలికి శిథిలావస్థకు ఏర్పడింది దాని తర్వాత పెద్దలందరూ కలిసి మళ్ళీ మా కార్యనిర్వాహక గారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు అందరూ కలిసి దీని పూర్వంలో ఏ విధంగా ఉందో తీసుకొచ్చి భక్తులందరికీ మళ్ళీ అదే విధంగా భావితరాలు తెలియపలతారని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి కానీ చూడండి ఒకసారి ఇప్పటికీ కూడా స్టెప్స్ అన్ని ఎంత మంచిగా కనిపిస్తున్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎక్కడ కూడా శిథిలావస్థకు చేరుకోలేదు దాదాపు 50 ఏళ్ల పాటు క్లోజ్ అయిపోయినటువంటి ఈ పుష్కరిణి లేదా ఈ కోనేరు ఎక్కడ మీకు పాడైపోయినటువంటి దాఖలాలు కనిపించట్లేదు కాకపోతే ఏంటంటే మట్టితోటి కూడుకొని పోవటం ఒక్కటే ప్రాబ్లం తప్ప వేరే అదర్వైజ్ ఏ ప్రాబ్లమ్ కనిపించట్లేదు అలాగే ఆలయం కూడా చెక్కు చెదరలేదు ఏ మాత్రం శిథిలావస్థకు చేరుకోలేదు నార్మల్ గా ఇప్పటి కట్టడాలు అయితే మనకు తెలుసు ఒక 10 ఏళ్ళు మనం వాడలేదంటే అవి ఇంక అసలు శిథిలావస్థకు చేరుకుంటాయి లేదంటే నాశనం అయిపోతాయి ఇందులో ఆయుధాలు కూడా ఏవో బయటపడ్డాయని చెప్తుంటారు స్వామి నిజమా ఏం ఆయుధాలు బయటపడినాయి అసలు 1970 తర్వాత ఒకసారి ఊయం చేసి వాళ్ళు ఊళ్ళో పెద్దలు కలిసి కొంత వాటర్ తోయించిన తర్వాత తుఫాన్ల తర్వాత అప్పుడు దాంట్లో కొన్ని తుపాకులు మందుగుండు సామాన్లు దొరికినాయని చెప్పేసి అది తీసుకెళ్ళిన తర్వాత మరి ఎక్కడ అప్పచెప్పారు కలెక్టర్ గారు ఆఫీస్ అక్కడ పెద్దలు అప్పుడు అప్పచెప్పారు అది తెలిసింది దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు పూర్వం తీసుకొచ్చిందా దీని లోపల 4 బావిలో అని చెప్పేసి మా పెద్దలు చెబుతూ ఉండేవాళ్ళు పిల్ల బావి లోపల గర్భంలో అవి కూడా వచ్చిన తర్వాత కానీ దాంట్లో ఏముందో మనకు అవుతుంది ఇవాళ వరకు మేము అయితే దాన్ని చూడలేదు ఇంకా లోపల బావులు ఉన్నాయి లోపల బావులు ఉన్నాయని చెప్పి మాకు ఉదయం పెద్దలు చెబుతూ ఉండేవాళ్ళు దీంట్లో పూర్వీకులు చెబుతాను మనం వింటున్నాం దాన్ని చూడవలసిన పరిస్థితి మనకి వాళ్ళ రోజున భగవంతుడు మనకి ఆ కార్యక్రమాన్ని చేపెట్టాడు కాబట్టి పూర్వవైభవం తీసుకొచ్చి పూర్వంలో స్వామివారికి ఇక్కడ ఏ విధంగా కార్తీక మాసంలో వచ్చి భక్తులందరూ కార్తీక దీపాలు వెలిగించుకోవటం ఇట్లాంటివన్నీ జరిగేవి స్వామివారి ప్రదర్శనంగా వచ్చి ఊళ్ళో అటువంటి స్వాములందరూ ఒక గ్రామోత్సవంగా ఈ విధంగా వస్తూ ఉండేవాళ్ళు ఇక్కడికి ఇవి వచ్చిన తర్వాత ఈ తిరుమలలో ఏ విధంగా అయితే పుష్కరానికి హారతిస్తారు అదేవిధంగా మా స్వామి లక్ష్మీ నారసింహ స్వామివారు గ్రామోత్సవం వెళ్ళిన తర్వాత కోనేరుకి ఈశాన్య భాగంలో బదారు రోడ్డుగా వచ్చి ఈ పుష్కరుని దగ్గర ఆగిన తర్వాత పుష్కరుని హారతిస్తారు హారతిని భక్తులను దర్శనం చేసుకోవటం మనకి కార్తీక మాసంలో కానీ పాలుగా మాఘ మాసంలో కానీ సముద్ర స్నానం నదీ స్నానం చేస్తే ఎంత ఫలితం దక్కుతుందో అటువంటి ఫలితాన్ని ఇస్తుందని చెప్పేసి మన శాస్త్రాలు చెబుతున్నాయి అంతటి ప్రసిద్ధమైన పెద్ద కోనేరు ఇది దాన్ని పూర్వవైభవం తీసుకురావడానికి పెద్దలందరూ సంకల్పిస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా స్వామివారి యొక్క సంకల్పంతో ముందుకెళ్ళి భావితరాలకి తెలియపరుస్తున్నారు వాళ్ళందరికీ కూడా స్వామివారి యొక్క మంగళాశాసనాలు మీ సుమన్ టీవీ వాళ్ళకు కూడా
స్వామివారి యొక్క మంగళాశాసనాలు దినధనాభివృద్ధి చెందాలని చెప్పేసి. థ్యాంక్ యూ స్వామి. అయితే ఈ ఆయుధాలు అన్నారు కదా, అందులో కొన్ని తుపాకులు మందుగుండు సామాన్లు ఇవన్నీ చెప్తున్నారు, అవి ఎక్కడి నుంచి వచ్చి ఉండొచ్చు, అంటే ఎవరు పడేసి ఉంటారు అందులో? అది ఎవరేసారో తెలియదమ్మా, పూర్వకాలం ఎప్పటి నుంచో ఉన్నాయి దాంట్లో, అది ఆ రోజు తీసినప్పుడు దొరికినాయని చెప్పేసి దాన్ని తీసుకెళ్లి పెద్దలు మరి ఎక్కడో అప్పచెప్పారు. దానికి దాని మీద రీసెర్చ్ ఏం జరగలేదు? చేయలేదమ్మా. అది చూసారు కదా, ఇంతటి చరిత్ర కలిగినటువంటి కోనేరుని ఒకవేళ ఆంధ్ర సైడ్ వస్తే మాత్రం తప్పకుండా, ఎందుకంటే పానకాల స్వామిని దర్శనం చేసుకోవడం అనేది చాలా మంది భక్తులకు ఇష్టమైనటువంటి కార్యక్రమంగా ఉంటుంది. అలా వచ్చినప్పుడు తప్పకుండా ఈ ఇప్పుడు రెడీ అయిపోతుంది కొద్ది రోజుల్లోనే ఈ పుష్కరిణిని కూడా ఒకసారి మీరు కూడా దర్శనం చేసుకోండి.